హాయ్ అమర్ గారు హాయ్ హాయ్ నేహాల్ హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీరు నేను చాలా 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 బాగున్నాను అండ్ అమర్ గారు చాలామంది బయట ఒపీనియన్ ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్లు కానీ అంటే హీరోగా మెయిన్ మైండెడ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా మరి మూవీస్లోని రావాలి అన్న మూవీస్లో యాక్ట్ చేయాలి అన్న ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది సీరియల్ ఆర్టిస్ట్లకి అంటూ ఉంటారు మీరు దాన్ని ఎంతవరకు బిలీవ్ చేస్తారు నిజం అంటారు అవకాశాలు ఇస్తే నిజం అవ్వదు ఇవ్వకపోతే అది అబద్ధం అవుతుంది సీరియల్లో ఫేమ్ తెచ్చుకున్న తర్వాత సినిమాలకి వెళ్ళగలరు వెళ్ళచ్చు కూడా చేయొచ్చు కూడా రెండు యాక్టింగ్లకు ఏం పెద్ద తేడా ఏం లేదు ఇంకా టైమింగ్ ఎక్కువ ఉంటుంది అక్కడ టైమింగ్ తక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ అబ్బాయి బాగున్నాడు సీరియల్లో హిట్ అయ్యాడు బాగా చేస్తున్నాడని ఇంకోటి అనుకుని సినిమా ఇస్తే ఆడు హీరో అవుతాడు ఇవ్వకపోతే ఆ సీరియల్లోనే హీరోగా ఉంటాడు దట్ ఈస్ నాట్ ఫేర్ అంతే అంటారు బట్ ఈ కోవిడ్ టైంలో చూసుకున్నట్టయితే నిజంగా ఫిలిమ్స్ అన్నీ ఆగిపోయాయి అవును ఎక్కడ ఏం లేదు బట్ సీరియల్ మాత్రం ఓన్లీ సీరియల్స్ మాత్రమే అవుతూ ఉన్నాయి సో అది ఎలా ఎంజాయ్ చేశారు మీరు లాక్డౌన్ టైం లాస్ట్ టైం ఇంట్లో కూర్చొని మొగాలు చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో యూట్యూబ్ లో సరిపోయింది అట్లీస్ట్ ఇప్పుడు లాక్డౌన్ లోనే అందరం ఫ్యామిలీగా ఉండి ఒక చోట రామోజీలో షూట్ చేసుకుంటే హ్యాపీగా అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమే తిరుగుతూ ఎంజాయ్ చేసాం

ఎవరికి ఛాన్స్ ఎవరిది షార్ట్ అంటే వాళ్ళు లేపి పిలుచుకొని పోతూ ఉన్నారు వచ్చి మళ్ళీ అదే బయట బెడ్షీట్ కప్పుడు పడుకున్నాం సో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఈ త్రీ మంత్స్ ట్రావెల్ లో బాగా బెస్ట్ మెమరబుల్ ఈ సీరియల్ ఫస్ట్ మెమరబుల్ వచ్చి సాంగే సాంగ్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్ థింగ్ సాంగ్ సో ఒక ఈవెంట్ లో కూడా ఆల్రెడీ తను పర్ఫార్మెన్స్ చేసినట్టు ఉన్నది స్టార్ మా ఉగాది ఈవెంట్ దాని పాడింది పాట అండ్ నెక్స్ట్ వచ్చి అమ్మతో సీన్స్ కాళ్ళు పట్టు అదే అమ్మ కాళ్ళు అదే ప్లస్ మన బర్త్డే పార్టీది అమ్మతో ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ నాకు జానకి కలగని లేదు మీరు సెలెక్ట్ చేసుకోమంటే నేను అసలు సెలెక్ట్ చేసుకోలేను స్వీట్ షాప్లో చెల్లి సెంటిమెంట్ అయినా కానీ అది నా ఫేవరెట్ సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఎందుకంటే బాగా హార్ట్ టచ్ అయిన సీన్ మా ఇద్దరికి అలా అలా ఫీల్ అయి చేసిన సీన్ నేను తమ్ముడు అవును తమ్ముడితో తమ్ముడికి ఇచ్చేటప్పుడు అరే నువ్వు బాగా చదువుకోరా నేనంటే చదవలేదు చెల్లి నువ్వే ఉండేది కొంచెం అనే తమ్ముడితో సెంటిమెంట్ అమ్మతో నాన్నతో మీకు ఒకసిన నేను చెప్పలేను అసలు ఎవ్రీ సీన్ లైక్ నాకు సాటిస్ఫాక్షన్ అనమాట అబ్బో జానికి లేదు షూట్ రాజమండ్రి షూట్లు గానీ అప్పుడప్పుడే పరిచయం ఆల్మోస్ట్ చాలా మంది అప్పుడు కొంచెం మొహమాటం కొంచెం అప్పుడే కలిసిపోయాము ఇలా అందరం బోట్ లో ఆ ఎండలో అలాంటి గొడిగి గొడిగి షార్ట్ కట్టగానే గొడుగు 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 వెతుక్కొని వన భోజనాల కూర్చొని తినేయడం చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు లైక్ ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నా కూడా కరెక్ట్ అయిన అవకాశం దొరకలేదు రాలేదు అనేసి బట్ మీకు బ్రేక్ వచ్చింది అంటే ఏం చెప్తారు దేంతో బ్రేక్ వచ్చింది అంటారు అదే చెప్తాను ఇప్పుడు బ్రేక్ వచ్చింది వచ్చింది నేను దానికి తగ ప్రయత్నం నేను చేశాను కదండి ఒక్కోసారి ప్రయత్నించగానే రాదు అవును రానప్పుడు అక్కడ ఇంకొక ఆప్షన్లో ఉన్నట్టే ఇప్పుడు నేను యాక్చువల్లీ నేను నేను ట్రై చేసింది సెకండ్ హీరోగానే సిరిసిమాలో సెకండ్ హీరో ఆప్షన్ ఉందిరా అంటే నేను ట్రై చేసాను దాంట్లో ఫస్ట్ హీరో అప్పుడు మానస్ కోయిలమ్మ మానస్ చేయాలి అప్పుడే కోయిలమ్మ స్టార్ట్ అయినప్పుడు పేరింగ్ వచ్చేసరికి మా టీవల్ మానస్ని కోయిలమ్మకేసారు సిమిలర్గా ఉన్నాడు ఈ అబ్బాయి కొత్తగా ఉన్నాడు అని చెప్పి నన్ను దీనికి వేసారు అది డేషన్ ఈజ్ కంప్లీట్లీ మా టీవీ చేతిలో ఉంది నన్ను ఎవరు రికమెండ్ చేయలేదు నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు అక్కడ నా ఫొటోస్ పంపించి ఆడిషన్ తీసుకున్న తర్వాత స్టార్ మా సెలెక్ట్ చేసింది అది అంటారు మనకి ఎంత లక్కున ఆవిగించి అదృష్టం ఉండాలని చెప్పి నాకు ఆవిగించి కదా నాకు అది ఆవా ఆవాలు సైజులో ఉంటుంది కాబట్టి నాకు ఇంత లేట్ అయింది చెప్పాలంటే సో ఛాన్సెస్ అందరికీ వస్తాయి కానీ పర్ఫెక్ట్గా ట్రై చేయాలి ఒకటి ఇప్పిస్తేనో తీసుకొచ్చి పెడితేనో దాని విలువ తెలీదు నువ్వు తిరిగితే చెప్పులు అలిగేలాగా బండ్లో పెట్రోల్ అయిపోయేలాగా చెమట్ట పట్టేలాగా తిరిగితే చెప్పులు తినేలాగా మాటలు వింటే అప్పుడు లైఫ్ లో పైకి వస్తావు అలా మాట చాలా తగిలేదు లైఫ్ లో ఒకటి కాదు రెండు కాదు బాగా ఇప్పటికీ గుర్తుండిపోయి చాలా ఒక్కొక్కసారి కూడా చాలా ఇరిటేట్ కాదు రెండు కాదు పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకున్నప్పుడు కానీ జబర్దస్త్ చూడ్డానికి వెళ్ళినప్పుడు కానీ ఎన్ని వల్గర్ మాటలు బాంట్లు అన్నారో నాకు బాగా తెలుసు అని అదే మేనేజర్లు తిరిగి త్రీ ఇయర్స్ తర్వాత సార్ మీ డేట్స్ కావాలని అడిగారు అప్పుడు మీరు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు ఏమనలేదు చెట్టుకి వెళ్ళి మీరు అని తిట్టారు గుర్తుండే అని చెప్పాడు ఇక అయ్యో సారీ పర్లేదండి ఇప్పుడు అలా అనకండి అని చెప్పి అంతే ప్రౌడ్గా ఫీల్ అయితే కొమ్ములు వస్తాయి అది ఏంటంటే అన్నావు కదా చేసాను కదా చూసావు కదా చూసావు కదా ఫోన్ చేసి సార్ అన్నప్పుడే సగం చచ్చిపెట్టాడు సార్ అన్న మాటకే చాలు సార్ మీ డేట్స్ అన్నప్పుడు అయిపోయింది అని తెట్టిన మాట అన్నట్టు వాడి కిందకి దిగిపోయాడు వాళ్ళ దగ్గరికి వచ్చినట్టే అది ఆల్మోస్ట్ అంతేగా చాలు ఇంకా దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ అదేదో ఇదిగా ఫీల్ అవ్వడం వేస్ట్ నేను అవ్వడం కూడా అలాగే ఫీలింగ్స్ ఫీలింగ్స్ అలాంటి ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ సెలెక్ట్ అని చెప్పి రిజెక్ట్ చేసే సందర్భాలు ఏమైనా బోర్డ్ ఉన్నాయి అలాంటి అలా అంటే ఏమంటారు సైల్ జరెడ్డల్యుడు సినిమా కానీ పెద్ద సినిమాలు చేశాను కదా నేను వెళ్ళి షూటింగ్ చేసుకుని కానీ మళ్ళీ నా సీన్ లేవు మరి నేను ఎవడు చూపుకున్నా పేరు ఉంటుంది లాస్ట్ లో మీరు ఆడిషన్కి వెళ్ళి రిజెక్ట్ అండ్ నేను సినిమా షూటింగ్ చేసి కూడా సీన్ లో నా సీనే లేదు కదా మురళీ శర్మ గారితో సీన్ ఉంటది సీనే లేదు కామెడీ సీన్ అప్పుడు ఎంత బాధపడాలి చాలా చాలా అంటే స్ట్రాంగ్ అయిపోయింది అయిపోయింది అక్కడ అన్ని స్టోన్సే ఇంకే అక్కడ కాటన్ ఏం లేదు స్టోన్సే అదే చెప్తున్నా కదా చాలా మంది మీరు చెప్తే అయిపోతుంది మీరు ఇప్పిస్తే అయిపోతుంది మీరు చెప్పని మీరు సపోర్ట్ చేయండి అనే పిచ్చి మాటలు చాలా మంది మారుతారు నేను చెప్పినంత మాత్రం మీరు తీసుకోవాలి కదా దేనికి పనికి వస్తాడు దేనికి పనికి రాడు మీ క్యారెక్టర్ తగినవాడా కాడా వచ్చా రాదా బోల్డ్ ఉంటాయి ఒక డైరెక్టర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక కాస్టింగ్ వాళ్ళకి కానీ ఆలోచించడం చాలా ఉంటాయి అది కూడా నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది నేను చెప్పి ఆ మరి చెప్పారంట పెట్టుకుని ఎక్కడో చోటు పెడదాం చెప్దాం లేట్ అంట అంతే అంటారు నేనేం ఇంకా అంత పెద్ద మెగాస్టార్ కావాలేదు నేను ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదు ఎవ్వరు రికమెండ్ చేసినా అది రాదు నీ కష్టంతో వస్తుంది అది ఎక్కువ రోజులు అలా చదువు కూడా సో చాలా ఎక్స్పీరియన్సెస్ చాలా నేర్చుకున్నాను ఎక్సలెంట్ అండి అంటే సక్సెస్కి ఇవన్నీ ముందు స్టెప్స్ ఏమో మేబీ ఇంకా చాలా ఎదగాలి పైకి ఇవన్నీ కామన్ థింగ్స్ గోల్ ఏంటండి అంటే ఫైనల్గా నేను ఇది అవ్వాలి ఇది చెయ్యాలి ఇది నా టార్గెట్ ఇది నా గోల్ అనుకునేది ఏంటి బ్యాంగ్లూరు సూపర్ స్టార్ ఎష్ లాగా బాలీవుడ్ షారుఖ్ ఖాన్ లాగా తెలుగు ఇండస్ట్రీ రవితేజ గారి సక్సెస్ ఫీల్ అవుతాను మీరు చిన్నప్పటి నుండి ఇన్స్పైర్ అయిన స్టార్ ఎవరు సో ఇతనిలా నేను చెయ్యాలి యాక్టింగ్ యాక్టింగ్లోకి రావాలి అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా అలా ఎవరు డాన్స్ వరకు అయితే మెగాస్టార్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ విషయంలో అంటే యాక్టింగ్ అనేసరికి మాత్రం రవితేజ రవితేజ అన్న మహారాజా సూపర్ చాలా మాస్ మహారాజ్ గారి డైలాగ్స్ ఇన్ని అని చెప్పట్లేదు ఒక్కొక్క మంచి డైలాగ్ ఏ యాంకర్ అయితే గొప్ప యాంకర్లకి మొగులు రారా యాంకర్కి పెళ్ళిళ్ళు కావా మీ నాన్న చే అవ్వచ్చు ఇక్కడ కానీ చింటుగా లోకల్ ఓకే పోదా పోదమ్మా తాల్మోర్ వావ్ సూపర్ సో అంత మాస్ జూనియర్ నిజంగానే అంటే లైక్ ఆ స్లాంగ్ కానీ ఆ బాడీ ఎక్కువగా ఏంటంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు వెంకటేష్ గారిని అండ్ రవితేజ గారిని ఇష్టపడని ఎవరు ఉండరు ఫ్యామిలీ అందరి ఫేవరెట్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ అతనికి ఎంత అంటే సక్సెస్ రావడానికి ఎంత కొంచెం టైం పీరియడ్ వచ్చిందో మేబీ మీకు కూడా అంతే టైం పీరియడ్ వచ్చి అలా కొడతారేమో రవితేజ గారి ఆల్ ద వెరీ బెస్ట్ దానికోసం మాత్రం మీ కెరియర్లో ఇంకా ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చాయి ఒక జూనియర్ రవితేజా గారిని అమర్లో మాకు చూడాలని ఉంది సో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పక్క కొన్ని డేస్లో కొన్ని మంత్స్లో అది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేహాల్ సో నీకు ఏదైనా సరే ఒక పర్ఫెక్ట్గా మంచి గుర్తింపు తీసుకొచ్చే ఒక నేను చెప్తాను కాబట్టి ఒక మహానటి సావిత్రి లాగా నువ్వు కూడా మంచి ఓ నటి అవ్వాలి ఎంతో మంది ఆదరణ పొందాలని నేను నీకు బ్లెస్ చేస్తున్నా థ్యాంక్ యూ అన్నయ్య బ్లెస్ చేశారంటే అయిపోయినట్టే ఇంటర్వ్యూ సేవ్ చేసుకోండి అందరూ అంతేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నేహా థ్యాంక్ యూ లాట్